బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటారో మనం ఈరోజు తెలుసుకుందాం. లక్ష్మీ పూజ లేదా దీనినే ఐశ్వర్యాన్ని సంపదను ఇచ్చే మాత లేదా అమ్మవారి పూజ అంటారు. ఉత్తర భారతదేశమైన లేక దక్షిణ భారతదేశమైనప్పటికీ దీపావళి పండుగ కార్యక్రమాలలో లక్ష్మీ పూజ ప్రధానమైనది. లక్ష్మీదేవి చల్లని చూపు తమపై ప్రసరించాలని కోరుతూ ప్రతి ఇంట్లోనూ పండగ నాడు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ అట్టహాసంగా ఆ మాతకు పూజలు చేసి ఆశీర్వాదాలు కోరుతారు. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి. శుభ్రంగా కలకలలాడే ఇంటిని ఆ మాత మొట్టమొదటే అడుగు పెడుతుందన్న నమ్మకంతో ప్రతి ఇల్లు ఈరోజు ఎంతో శుభ్రతతో వివిధ రకాల ముగ్గులతో దీపాలతో పువ్వులతో అలంకరిస్తారు. శుభ్రతకు చిహ్నమైన చీపురు కట్టకు పసుపు కుంకుమలు పెట్టి ఈ రోజున పూజిస్తారు. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుకుంటూ సాయంత్రం అయ్యేసరికి ప్రమిదలు దీపాలు లేదంటే రంగురంగుల బల్బులు తోరణాలు ఇంటికి కట్టి అలంకరణ చేస్తారు. సరే, ఇక దీపావళి పూజ ఎలా చేస్తారా అనే సందేహం చాలామందికి ఉంది. పూజలో ప్రధానంగా వినాయకుణ్ణి అమ్మ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఏ పూజ చేసినా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని ముందుగా పూజించాలి. దీని తర్వాత లక్ష్మీదేవిని ఆమె మూడు రూపాలైన లక్ష్మి సరస్వతి మహాకాళి రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుణ్ణి కూడా పూజిస్తారు. దానిపై తెల్ల లేదా ఎరుపు రంగు కల కొత్త గుడ్డను పరవండి. ఆ గుడ్డపై మధ్యలో బియ్యపుగింజలు పోసి దానిపై అలంకరణ చేసిన కలశాన్ని పెట్టండి. కలశంలో మూడు వంతుల నీరు తమలపాకులు మామిడాకులు పువ్వులు కొన్ని నాణాలు వేసుకోండి. కలశంపై వేరే గిన్నె పెట్టి దాన్ని బియ్యగింజలతో నింపాలి. కలశంపై పసుపుతో పద్మ గుర్తు లేదా స్వస్తి గుర్తు వంటివి గీయాలి. కలశంపై బియ్యం గల గిన్నెలో లక్ష్మీదేవి బొమ్మను నాణాల సహితంగా ఉంచాలి. కలశం ముందు కుడివైపుగా అంటే నైరుతి దిక్కుకి గణేశుడి విగ్రహం ఉండాలి. పిల్లల పెన్నులు పుస్తకాలు లేదా మీ వ్యాపార చిట్టాలు మొదలైనవి కూడా ఈ విగ్రహాల ముందు ఉంచాలి. విగ్రహాలకు పూలదండలు కూడా వేయండి. దీపారాధన చేయండి. మంచి సువాసన గల అగరబత్తి వెలిగించండి. ఇక దేవికి గణేశుడికి పూజ కొరకు పసుపు కుంకుమ పువ్వులను అక్కడే పెట్టుకోండి. పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె అన్నీ కలిపి పంచామృతాలు తయారు చేసుకోండి. కొబ్బరికాయలు పండ్లు పంచామృతాలు స్వీట్లు ఇతర తిండి పదార్థాలు ఏమైనా చేసుకున్నవి పూజానంతరం లక్ష్మీమాతకు నైవేద్యం పెట్టండి. లక్ష్మీ అష్టోత్రం లేదా సహస్రనామ మంత్రాలతో అమ్మ లక్ష్మీదేవిని పూజించండి. చివరిగా ప్రసాదాన్ని అక్కడున్న కుటుంబ సభ్యులకు ఇచ్చి మీరు కూడా తీసుకోండి. ఇక ఇప్పుడు ఇంటి ప్రాకారంలో ఆకర్షణమైన ప్రమిదలతో నూనె దీపాలను లేదా రంగుల బల్బును వెలిగించి వెలుగులు విరజిమ్మండి. ఇంటిలోని లేదా ఇంటి ఆవరణలోని ఏ భాగం కూడా చీకటితో నిండకూడదని గమనించుకోండి. పూజకు ముందు దీపాలను వెలిగించరాదని కూడా గమనించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందజేయాలంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.